హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. దీన్ని అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీనిలో మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. కింది వారిలో ఎవరిని భారత రాష్ట్రపతి నియమించారు? ఆన్సర్, లోక్సభ స్పీకర్ను భారత రాష్ట్రపతి నియమించరు. మరి భారత రాష్ట్రపతి నియమించే వారు ఎవరంటే, ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఆర్మీ చీఫ్, సెకండ్ ఆప్షన్ ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఫోర్త్ ఆప్షన్ అటార్నీ జనరల్. ఈ ముగ్గురిని కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఓన్లీ లోక్సభ స్పీకర్ వీరిని మాత్రమే భారత రాష్ట్రపతి నియమించరు. నెక్స్ట్ వన్, కోత తీర్మానాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ ఆప్షన్ ఇంకా థర్డ్ ఆప్షన్, అవేంటంటే విధాన కోత, ఇది డిమాండ్ మొత్తం నుంచి 100 రూపాయలు తగ్గించడం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే నామమాత్రపు కోత, అంటే ఇది డిమాండ్ మొత్తాన్ని 1 రూపాయికి తగ్గించడం అనే. ఈ రెండు అంశాలు కూడా సరి కానటువంటి అంశాలు. సరైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక కోత అంటే డిమాండ్ మొత్తాన్ని నిర్ణయించినటువంటి మొత్తానికి తగ్గించడం. ఇదొకటి మాత్రమే సరైనటువంటి అంశం. ఇవి రెండు కూడా సరి కానటువంటి అంశాలు. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసేటటువంటి కొలీజియం వ్యవస్థ ఏమిటి? ఆన్సర్, 3వ జడ్జి కేసు 1998 ఫలితంగా ఏర్పాటైంది. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ పాయింట్ హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి రాజ్యాంగ ప్రకరణ 221 తెలుపుతుంది. నెక్స్ట్ పాయింట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత వేతనం 2.5 లక్షలు. నెక్స్ట్ పాయింట్, హైకోర్టు న్యాయమూర్తుల ప్రస్తుత వేతనం 2.25 లక్షలు. ఓకే, ఇక్కడ చెప్పిన ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటివి, కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4. అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరిగా జతపరచనిది ఏమిటి, అంటే కరెక్ట్ కానటువంటిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, పాలనా సంస్కరణల కమిషన్. ఇది మొరార్జీ దేశాయ్ తర్వాత ఎంసీ సెతల్వాద్ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించారు అనే ఈ అంశం సరికానటువంటి జత. మరి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. దీనిలో ఫస్ట్, పశ్చిమ బెంగాల్ మెమోరాండం, ఇది రాజ్యసభకు లోక్సభతో సమాన అధికారాలు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, సర్కారీయ కమిషన్, ఇది ఉమ్మడి జాబితాలోని అంశంపై చట్టం చేసే ముందు కేంద్ర రాష్ట్రాలను సంప్రదించాలి. నెక్స్ట్, పూంచి కమిషన్ ఇది అంతర్రాష్ట్ర మండలికి ఉమ్మడి జాబితాలోని అంశాల విషయంలో ఆడిటింగ్ పాత్ర ఉండాలి. ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటి జతలు. ఓన్లీ సెకండ్ ఆప్షన్, ఇదొక్కటి మాత్రమే సరి కానటువంటి జత. నెక్స్ట్ వన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవికి సంబంధించి సరి కానటువంటిది ఏమిటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవికి సంబంధించి సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ 2. అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇవి రెండు కూడా సరి కానటువంటివి. మరి కరెక్ట్ అయినటువంటిది ఏంటో చూద్దాము. తాను పదవికి రాజీనామా చేయాలనుకుంటే, అంటే ఎవరు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు
పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఎప్పుడైనా తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు అనే ఈ అంశం ఒకటి మాత్రమే సరైనటువంటిది. ఈ టూ, ఫస్ట్ వన్ ఇంకా థర్డ్ వన్, ఈ రెండు కూడా సరికానటువంటివి. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ టూ. నెక్స్ట్ వన్, కింది వాక్యాలలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది థర్డ్ ఆప్షన్. కరెక్ట్ అయినటువంటివి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా రాష్ట్రపతి ప్రకటిస్తారు. నెక్స్ట్ పాయింట్, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనా బాధ్యత గవర్నర్కి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనా వ్యవహారాలకు సంబంధించినటువంటి వార్షిక నివేదికను గవర్నర్ రాష్ట్రపతికి సమర్పిస్తారు అనే ఈ త్రీ పాయింట్స్ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషన్ సిఐసికి సంబంధించినటువంటి సరికానటువంటివి ఏమిటి? కేంద్ర సమాచార కమిషన్ సిఐసికి సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్. సరైనటువంటివి ఏంటంటే దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం 2005 అక్టోబర్ 12 నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, ఈ కమిషన్లో ప్రధాన సమాచార కమిషన్ 10 మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రస్తుత ప్రధాన సమాచార కమిషన్ సుధీర్ భార్గవ అనే ఈ త్రీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ అయినటువంటివి. నెక్స్ట్, కింది వాక్యాలలో సరికానటువంటిది ఏమిటి? ఆన్సర్ సరికానటువంటిది సెకండ్ ఆప్షన్. కరెక్ట్ అయినటువంటివి ఏంటో చూద్దాము. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇంకా ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ పాయింట్, సాయుధ దళాలకు చెందినటువంటి ఓటర్లు ప్రతినిధి ద్వారా ఓటు వేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, ప్రధాన ఎన్నికల అధికారిని పార్లమెంట్ అభిశంసన ద్వారా తొలగిస్తారు. ఈ త్రీ పాయింట్స్ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, కింది వాటిలో రాజ్యాంగపరమైన సంస్థ కానటువంటిది ఏమిటి? రాజ్యాంగపరమైన సంస్థ కానటువంటిది ఏంటంటే జోనల్ మండళ్ళు ఇంకా జాతీయ సమగ్రత మండలి. ఇవి రెండు కూడా రాజ్యాంగపరమైన సంస్థలు కానటువంటివి. మరి రాజ్యాంగపరమైన సంస్థలు అయినటువంటివి ఏంటంటే అంతర్రాష్ట్ర మండలి. నెక్స్ట్ పాయింట్, అంతర్రాష్ట్ర జల విధాన ట్రిబ్యునల్. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ ప్రతిపాదనలు 1942 సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏమిటి? ఆన్సర్ దీనిలో ఫస్ట్ పాయింట్, క్రిప్స్ ప్రతిపాదనలు 1942, ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర శాసనసభలు ఎన్నుకున్న స్వదేశీ రాజులు రాష్ట్ర శాసనసభలు ఎన్నుకున్న స్వదేశీ రాజులు నియమించినటువంటి సభ్యులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటవుతుంది. నెక్స్ట్ పాయింట్, భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండు ఈ ప్రతిపాదనలను తిరస్కరించాయి. ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రకరణ 17 ప్రకారం అస్పృశ్యత రద్దయింది. అయితే అస్పృశ్యత అనే పదానికి నిర్వచనం ఏ ప్రకరణ లేదా ఏ చట్టంలో ఇచ్చారు? అస్పృశ్యత అనేటటువంటి పదానికి నిర్వచనం అనేది ఏ ప్రకరణ లేదా ఏ చట్టంలో ఇచ్చారు? ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే రాజ్యాంగ ప్రకరణ 17, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రాజ్యాంగ ప్రకరణ 23, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అస్పృశ్యత నేర చట్టం 1955, ఇంకా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పైవేవి కాదు. దీని ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్, పైవేవి కూడా కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులలో పేర్కొన్న అంశం ఏమిటి? ప్రాథమిక విధులలో పేర్కొన్న అంశం ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని
మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా ప్రాథమిక విధుల్లో పేర్కొన్నటువంటి అంశాలు. నెక్స్ట్, భారత సమాఖ్య అమెరికా సమాఖ్యల సహజ లక్షణం ఏమిటి? భారత సమాఖ్య మరియు అమెరికా సమాఖ్యల సహజ లక్షణం ఏంటంటే, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే ఫెడరల్ సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే ఫెడరల్ సుప్రీంకోర్టు. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్, 2006 సంవత్సరంలో చేశారు, 2006. నెక్స్ట్, అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించినటువంటి మొదటి దేశం ఏమిటి? ఆన్సర్, అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించినటువంటి మొదటి దేశం ఏంటంటే న్యూజిలాండ్ దేశం. ఇది 1893 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించింది. నెక్స్ట్ వన్, 17వ లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించినటువంటి S3 రకం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారు చేసినటువంటి సంస్థలు ఏమిటి? ఆన్సర్, ECIL అండ్ BEL అనే సంస్థలు. ECIL అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఓకే, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, BEL అనగా ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే, ఈ రెండు కూడా ఓటింగ్ యంత్రాలను తయారు చేసినటువంటి సంస్థలు. నెక్స్ట్ వన్, కింది రాష్ట్రాలకు సమాన సంఖ్యలో లోక్సభ స్థానాలు లేవు. ఆన్సర్, గుజరాత్ మరియు కర్ణాటక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC ST కమిషన్కి సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? ఆన్సర్, ఈ కమిషన్ను 2003 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, చైర్మన్ ఇతర సభ్యుల పదవీ కాలం 3 ఏళ్ళు. నెక్స్ట్ పాయింట్, చైర్మన్ ఇతర సభ్యులను 2 పర్యాయాల కంటే ఎక్కువసార్లు నియమించేందుకు వీలు లేదు. నెక్స్ట్ వన్, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఈ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరంటే కారెం శివాజీ. ఇవన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటివి ఏంటంటే, ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ ఆప్షన్. ఈ 4 కూడా, సారీ, ఈ 3 కూడా సరికానటువంటి అంశాలు. సరైనటువంటివి ఏంటంటే, చట్టసభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకి చట్టసభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, జోనల్ మండళ్లకు సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటి ఆప్షన్స్ ఏంటంటే, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సరైనటువంటివి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ పాయింట్, దక్షిణ జోనల్ మండలి ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇవి రెండు కూడా సరైనటువంటివి. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించినటువంటి రాజమన్నార్ కమిటీ, ఓకే, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించినటువంటి రాజమన్నార్ కమిటీ 1969 నుంచి 1971లో చేసినటువంటి సూచనల్లో, అంటే ఈ 1969 నుంచి 1971 ఈ మధ్యలో చేసినటువంటి సూచనలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది థర్డ్ ఆప్షన్, ఒకటి మాత్రమే సరైనటువంటివి ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ పాయింట్, పన్నుల విషయంలో అవశిష్ట అధికారాలు రాష్ట్రాల శాసనసభలకు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం ఉండాలి. నెక్స్ట్ పాయింట్, రాజ్యాంగ ప్రకరణ 263 పేర్కొనేటటువంటి అంతర్రాష్ట్ర మండలి. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు.
నెక్స్ట్ క్వశ్చన్, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోసం ఒక ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఆన్సర్, పార్లమెంటు చట్టం ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్, 2018 సెప్టెంబర్ 27వ తేదీన నియమించినటువంటి లోక్పాల్ అన్వేషణ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? లోక్పాల్ అన్వేషణ కమిటీకి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? ఆన్సర్, లోక్పాల్ అన్వేషణ కమిటీ, దీనికి రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వాన్ని వహించారు. ఇందులో సభ్యుల సంఖ్య 1+7. నెక్స్ట్ వన్, కింద పేర్కొన్నటువంటి వాటిలో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు? భారత పౌరులకు లేనటువంటి స్వేచ్ఛ అదేంటంటే ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టేటటువంటి స్వేచ్ఛ. నెక్స్ట్ పాయింట్, సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ. నెక్స్ట్ పాయింట్, రాజ్యాంగ మౌలిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ అనేది భారత పౌరులకు లేనటువంటి స్వేచ్ఛ. మరి భారత పౌరులకు ఉండేటటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఆప్షన్స్లో ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ అనేది ఉంటుంది. నెక్స్ట్, సాధారణ ఎన్నికల కోసం ఒక లోక్సభ నియోజకవర్గ ప్రాంతాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్, హద్దుల నిర్ణాయక కమిషన్ నిర్ణయిస్తుంది. నెక్స్ట్, ప్రాతినిధ్య తరహా ప్రభుత్వం అధ్యక్ష తరహా ప్రభుత్వంతో ప్రధానంగా ఏ అంశంలో విభేదిస్తుంది? ఆన్సర్, శాసన కార్యనిర్వాహక సంబంధాలు అనే అంశంలో విభేదిస్తుంది. నెక్స్ట్, కింది వారిలో ఎవరు రాజ్యసభ సభ్యుడిగా ఉండి, అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజ్యసభతో పాటు లోక్సభలో కూడా ప్రసంగించవచ్చు? వారెవరంటే రాజ్యసభ సభ్యుడైనటువంటి మంత్రిమండలి సభ్యుడు. నెక్స్ట్ వన్, శాసన మండలి చైర్మన్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది థర్డ్ ఆప్షన్. మరి సరైనటువంటివి ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్, రాజ్యాంగ ప్రకరణ 182 శాసన మండలి చైర్మన్ ఎన్నికల గురించి తెలుపుతుంది. శాసన మండలి చైర్మన్ ఎన్నిక గురించి తెలుపుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇతని చేత అంటే శాసన మండలి చైర్మన్ చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మహ్మద్ అహ్మద్ షరీఫ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.